దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎటువంటి పనైనా చేస్తాడు దేవుడు. కాన్వకేషన్లో 1970 కాన్వకేషన్లో చెన్నై కాన్వకేషన్ నేను పోయినా కాన్వకేషన్స్ కానీ దాదాపు 5,000 మంది ఉదయకాలం నాస్తా ఉప్మా పెట్టినారు అయిపోయింది. ఇక భక్సింగర్ దగ్గర ఏం లేవు, బియ్యం లేదు, ఏదో కొన్ని కొంత బియ్యం ఉంది, అది సరిపోదు 5,000 మందికి. ఉదయకాలం స్టార్ట్ అయింది, 10 గంటలకు మీటింగ్ కాన్వకేషన్. అందరూ ఉప్మా తిరిగి వచ్చి కూర్చున్నారు. మధ్యాహ్నం మళ్ళీ భోజనం ఉంటుంది అనుకున్నారు కానీ భోజనం లేదు. అక్కడ బియ్య బస్తాలన్నీ అయిపోయినాయి. ఏ రోజు ఆ రోజే, ఏ రోజు అవసరం దేవుడు ఆ రోజు తీరుస్తున్నాడు అంతే, ఎవరు తెలీదు. వచ్చి కూర్చుని పాటలు పాడినారు. 11 నుంచి వర్తమానం స్టార్ట్ అయింది. 11, 12 ఇంత లోపల కొంతమంది కిచెన్లో పనిచేసారు. మన సహోదరులు వచ్చారు భక్సింగ్ గారి దగ్గరికి, కబురు పంపించారు, బ్రదర్ మీరేమో అక్కడ పులిపిడి దగ్గర కూర్చొని ఉన్నారు, ఇక్కడ బియ్యం లేదు ఏమి లేవు, మరి 5,000 మందికి వంట చేయాలి, ఇప్పుడు దాదాపు 4 గంటలు పడుతుంది, మరి బియ్యం లేకపోతే ఎట్లా అంటే, దట్స్ ఆల్ రైట్ అంటాడు ఆయన. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్, ప్రభు చూసుకుంటాడులే. అదేంటి ప్రభు చూసుకుంటాడు, బియ్యం లేకుండా ప్రభు ఎట్లా చూసుకుంటాడు అండి, ప్రభు ఏం పైనుంచి కుమరిస్తాడా? అక్కడే మనం పొరపాటు పడతాం. ఏమంత భక్తి ఎందుకు రబ్బా విజయ్, ఏమంత భక్తిగా పోతానమే మందిరానికి, ఏం భక్తి బా అంటారు ప్రజలు. నన్ను అన్నారు, బా ఏం భక్తి రా, పొద్దు నుంచి రాత్రి వరకు ఆదివారం అంతా మందిరంలో ఉంటాడు, బా ఏం బా ఏం భక్తి అంటారు ప్రజలు. వాళ్ళు కూడా అనుకున్నారు, మన బ్రదర్సే వాళ్ళు కూడా, బ్రదర్ చెప్పంపించాడు ఆయన ప్రేయింగ్ అంటున్నాడు, ఆడు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా ప్రభా మనం 1 గంట పుట్టినారు, ఈ మీటింగ్ అయిపోతుంది, అందరికి అన్నాలు పెట్టాలా, అన్నము సాంబారు రసం పెట్టాలా, బియ్యం లేవు ఏమి లేవు, బ్యాలు లేవు ఏమి లేవు, ఎట్ట రసం పెడతారు, అన్నం పెడతారు 5,000 మందికి, అందరు షుగర్ పేషెంట్లు ఉన్నారు, అందరు వచ్చి ప్లేట్లు పట్టుకొని నిలబడతారు, ఏమి సంగతి, తిరిగిన సంగతి ఇది. 10 గంటల 11 ఒకసారి చెప్పంపించాను, 12 చెప్పంపించాను, బ్రదర్ ఇప్పుడు మీరు తీసుకుని వచ్చినా కూడా, ఇప్పుడే మీరు కొనుక్కొని వచ్చినా కూడా బియ్యం బస్తాలన్నీ మేము చేయలేము అని చేతులు తీసినారు. ఆయన ఏం తొనకడు ఆయన ప్రభుత్వ ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వే పెట్టమన్నావు, ఏది ఈ కాన్వకేషన్ నువ్వే పెట్టమన్నావు, ఈ మీటింగ్స్ నువ్వే పెట్టమన్నావు, నా దగ్గర డబ్బు లేదు, నీ ఇష్టం, వీళ్ళందరూ ఆకలితో కొని ఉంటే నీకే అవమానం, ఏం చేసుకుంటావో ఏమో. ప్రార్థన చేస్తాడు, కూర్చొని ఉన్నాడు ప్రార్థన చేస్తాడు. ఆయన సేవకుడు అజ్మీర్, ఆయన హిందీ సేవకుడు, ఆయన హిందీ మాట్లాడతాడు. ఆయన చెప్పిందే చెప్తాడు. 1:30 ఇంక ముగిస్తాడేమో ఆయన. ఎందుకు ఆయన ఆ రోజు ఎక్కువసేపు చెప్పినాడు, దేవుడిని పక్షాన యుద్ధం చేస్తాడు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, నీ ప్రార్థనకు ఆయన ఎప్పుడో సరే జవాబు అనుగ్రహిస్తాడు, సరి అయిన సమయానికి దయచేయవురకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండున, తన పిల్లల కాయన మేలు చేయకుండున, తన పిల్లలకాయన మేలు చేయకుండా ఊరుకున్నాడు. ఈ సత్యము 1:30 ఏం మెదిగిందంటే, ఎవరు అన్ని ట్రాక్టర్లు అన్ని 2 గంటలకు వస్తున్నాయి, ట్రాక్టర్లో అన్నం అంతా. ఆ జోహోషమ్ అనే చెన్నైలో ఉంది, ఆ గేట్ దగ్గర ట్రాక్టర్లు నిలబడినారు, 2 ట్రాక్టర్లు అండాలు వేసుకుని నిలబడినారు. ఏమర్థం కాలే అందరికీ, ఏ ఎవరండి ఇక్కడ పెద్ద ఆయన బక్సింగ్ అంటే, ఎవరైనా ఎక్కడ ఉన్నాడంటే, ఆయన అక్కడ ఉన్నాడు మీటింగ్లో ఉన్నాడండి అని కబురు పోయింది. బ్రదర్ ఏదో అన్ని అండాలు తీసుకొచ్చినారు అన్నమంతా, ఏదో మరి ఏం మాకేం తెలియదు, అది మీరు తీసుకున్నామంటే లోపల తీసుకొని వస్తారంట అని వెంటనే ఆ నుంచి ప్రార్థన చేశాడు. అప్పటికే కరెక్ట్గా అయిపోయింది, ప్రార్థన చేశాడు, ప్రభు నీకే తీసుకో లోపల తీసి పంపించు. వెంటనే బక్సింగ్ గారు అంతా లోపల తీసుకొని పోయి లోపల పెట్టించి అందరికీ అన్నాలు సర్వ్ చేసినారు, అందరు బాగా తిన్నారు. ఆ రోజు బిర్యానీ ఎప్పుడు భక్సింగ్ గారు బిర్యానీ పెట్టాడు, ఎప్పుడు సామాన్యమైన భోజనం. ఏం రా సంగతి అంటే, ఆ రోజు ఏం జరిగిందంటే, ఒక పెళ్ళి చెన్నైలో ఆ రోజు మెడ్రాస్, ఆ దినాలు మెడ్రాస్ అంటారు, ఒక పెళ్లి పెద్ద షావుకారి కూతురు పెళ్లి జరుగుతూ ఉంది, దాదాపు 5-6 వేల మందికి ఆయన భోజనం తయారు చేసినాడు, బిర్యానీ గిర్యానీ అంతా ఏం కావాలంటే అది కోటీశ్వరుడు. ఆయన ఆ యొక్క పెళ్లి కొడుకు రాలే, ఏం జరిగిందో మరి ఏం జరిగిందో, అక్కడ పెళ్లి కొడుకు రాలే, వాడికి చాలా కోపం వచ్చింది, పెళ్ళి ఎంత గందరగోళం అయిపోయింది, వాడు ఎక్కడ పోయినాడు ఎవరికి అర్థం కాలే, ఏం జరిగిందో తెలియదు, పెళ్లి కూతురు నిరాశపడిపోయింది, పెళ్లి కూతురు నాయన కోటీశ్వరుడు, ఆయన నిరాశపడినాడు. అందరూ ఎవరు అన్నం తిల్లా, ఎవరు తింటారు అన్నం, ఇక ఇది పడేండి రా అన్నాడంట, పడేండి రా అన్నం వద్దు ఏమందు పోరా, నా కూతురు పెళ్లి ఇట్లయిపోయింది అని. అందులో ఆడుండేవాడు ఓడు చూడండి,
వాడు ఏం చేసి అయ్యా అటు ఎవరో మీటింగ్స్ అంటయ్యా బక్సింగ్ అంట ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర పోదాం పా ఆయన ప్రార్థన చేసి అన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయంట నేను విన్నాను నీ కోసం ప్రార్థన చేపిస్తాపా నీ కూతురు పెళ్ళి అవుతుందిలే ఏం భయపడొద్దు ఇవన్నీ పడేయద్దు సార్ అక్కడ తీసుకొని పోదామంటే సరే పా పోదాం పరా వాళ్ళు హిందువులు పోదాం పా అన్నాడు ఆయన్ని తీసుకొని వచ్చి బక్సింగ్ గారి దగ్గర కాళ్ళ మీద పన్నాడు ఆయన షావుకారి డోంట్ వరీ ఐ విల్ ప్రే ఫర్ యూ నేను నీ కోసం ప్రార్థన చేశాను దేవుని వాక్యం చెప్పి ప్రార్థన చేసినాడు మరుసటి నెలలోనే గొప్ప ఇంకా ఘనంగా పెళ్లి జరిగింది ఆయన ప్రవర్త వాళ్ళ కుటుంబ ప్రభుని అంగీకరించింది నీ కోసం పెళ్లి తెరగొడతాడు నీ కోసం ఏమైనా చేయగలడు ఆయన నీ కోసం ఆయన యుద్ధం చేస్తాడు ఈరోజు నిరుత్సాహములు వచ్చి కూర్చున్నావా ఎడగనా నా పక్షాన ఎవరు లేరని కూర్చొని ఉన్నావా నేను ఆడపిల్లను నా పక్షాన ఎవరు ప్రార్థన చేస్తారు నా భవిష్యత్తు ఎట్లా నా యొక్క ఉద్యోగం ఎట్లా నా వివాహం ఎట్లా కూర్చొని ఉన్నావు ఇక్కడ భయపడద్దు నీ పక్షాన ఎవరు లేకపోయినా పర్వాలేదు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు